అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇలాంటి జీవితం కావాలని నేను దేవుణ్ణి అడగలేదు కదా, మరి ఇదంతా. కానీ నాకు ఇదంతా భగవంతుడు చేయలేదుగా, ఇదంతా నాకు మనుషులు చేస్తున్నారు. కానీ వాళ్ళు నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను? ఎందుకని నా ప్రేమని నాకు దూరం చేశారు? నా విక్రాంతిని నాకు దూరం చేశారు. అమ్మ సరిగ్గా చెప్పింది, ఈ మనుషులు మాకంటే విషపూరితమైన వాళ్ళు. అమరోహి, ఈ మనుషులందరూ ఇలాగే ఉంటారమ్మా. మోసగాళ్ళు, చాలా చెడ్డవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనకి మంచి వాళ్ళవైన ఇచ్చాదారి నాగిని, నాగుల్ని కూడా వాళ్లలాగా మార్చి. అమ్మా నువ్వు విశ్రాంతి తీసుకో, నువ్వేం మాట్లాడుకు. పంతులు గారి దగ్గర మూలిక తీసుకుని విక్రాంత్ బయలుదేరుంటాడు, నీకు పూర్తిగా నయమైపోతుందమ్మా. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను నా గురించి కంగారు పడ్డలేదు రూహి, నీ గురించే ఆలోచిస్తున్నాను, నీ గురించే కంగారుగా ఉంది. చూడమ రూహి, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు నీకు ప్రతి చోట కనిపిస్తారు, మనుషుల మధ్యలో కూడా. కానీ రూహి, నువ్వే వాళ్ళని గుర్తించాలి. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని నువ్వు నేర్చుకోవాలమ్మా. దేని గురించి నేర్చుకోవాలి అమ్మా? అమ్మా నిర్మదిగా, అమ్మా నువ్వు ఈ విషయాలన్నీ, నువ్వు నాకు బదులుగా నాగరాణి అవుతావు కదా. ఇక అప్పుడప్పుడు నీ దగ్గరికి వేరువేరు నాగులు నాగిన్లు వస్తూ ఉంటారు. వాళ్ళు నీకు ఏదో ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. వాళ్ళు నీకు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తారు. రూహి, నీ దగ్గరికి ఎవరైతే సందేశాన్ని తీసుకొస్తారో వాళ్లే నువ్వు నాగమణ్ణి చేరుకోవడానికి దారి చూపిస్తారు. చూడమ్మా చూడమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్లలో నీకు కొంతమంది శత్రువులు కూడా అయ్యుండొచ్చు. వాళ్ళని నువ్వే గుర్తుపట్టాలి. వాళ్లలో నీ స్నేహితులు ఎవరు, అలాగే నీ శత్రువులు ఎవరని నీకు నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరమ్మా? రక్షక నగులా? మనుషులుగా మారిపోయారు వాళ్ళ అమ్మా? వాళ్ళు మన మీద దాడి చేస్తారా? ఆ తక్షకులు ఖచ్చితంగా అలా చేయగలరు. అమ్మా అమ్మా, విక్రాంత్ వచ్చేసాడు. రండిమా, నగరండిమా. ఇదిగోటి మంత్రి గారు కషాయం ఇచ్చారు, ఇది తాగండి. తాగితే వెంటనే నయమైపోతుంది, తాగండి. లేదు, నేను ముందు రూహికి ఒకటి చెప్పాలి. రూహికి నేను ఒకటి చెప్పాలి. చూడమ్మా, వాళ్ళు తక్షక నాగులు కూడా అయ్యుండొచ్చు. కానీ అమ్మా, నేను వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? చూడమ్మా, దానికోసం నగరమ్మా, ముందు ఈ కషాయాన్ని తాగండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. అమ్మా త్వరగా తాగండి. అమ్మా తాగు నెమ్మదిగా. అమ్మా ఇక నీకు పూర్తిగా నయమవుతుందమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. అమ్మా ఇలా పడుకో. అమ్మా రూహి, ఇచ్చాదారి నాగిణిగా మారిన తర్వాత నువ్వు వేరు వేరు చోట్లకి వెళ్లాల్సి వస్తుంది, మనుషుల మధ్యలోకి కూడా వెళ్లాల్సి వస్తుంది. కానీ ఏమైందమ్మా? విక్రాంత్, అమ్మా నాగరాణమ్మా, అమ్మా నాగరాణమ్మా, అమ్మా విక్రాంత్, ఏదో ఒకటి చెయ్యి. నాగరాణమ్మా, అమ్మా అమ్మా అమ్మా, ఇక్కడ నేను పూర్తిగా ఒంటరిదాన్ని. నా బాధల్ని కష్టాల్ని పంచుకోవడానికి నాతో పాటు ఎవ్వరూ లేరు. విశాఖ ఒక్కతే ఉంది, తనొక్కతే నా స్నేహితురాలు. కానీ ఈ మనుషుల మధ్య నేను తనతో కూడా మాట్లాడలేను, శత్రువులాగా ప్రవర్తించాల్సి వస్తుంది. కానీ నిజానికి తను తప్ప నాకు మిగతా వాళ్ళందరూ శత్రువులు మాత్రమే, అందరూ. కానీ అమ్మ, నేను వీళ్ళందరి గురించి తెలుసుకున్నాను, ప్రతి ఒక్కరి గురించి తెలుసుకున్నాను. వీళ్ళెవరినీ వదలను, అందరినీ చంపేస్తాను. Thank you.
చెప్పండి. ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్ విత్ యూ హియర్. ఓకే, థ్యాంక్ యూ. నేను టవల్ కి బదులు చీర తీసుకెళ్ళిపోయాను. లేదు, ఐఎమ్ సారీ, నేను కొన్ని వస్తువులు తీసుకెళ్దాం వచ్చాను. అమ్మ నిన్ను పిలుస్తుందని చెప్దాం అనుకున్నాను. తను నీ కోసం కిచెన్ లో వెయిట్ చేస్తోంది. ఓకే, ఒక్క నిమిషం, మీరు నిదానంగా రెడీ అవ్వండి. నేను స్నానం చేయడానికి అట్లీస్ట్ 20 మినిట్స్ అవుతుంది. నేను 20 మినిట్స్ తర్వాత బయటకు వస్తాను. హా శేఖర్, డోంట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ రిలాక్స్. ఓకే, రిలాక్స్? అరే, మా అబ్బాయి గురించి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు, ఫోన్ కూడా కలవడం లేదు. నువ్వేమో నన్ను రిలాక్స్ గా ఉండమంటున్నావు. దే గాన్ టు ద ఫార్మ్ హౌస్, జస్ట్ రిలాక్స్. అరే, రెహాన్ ఫార్మ్ హౌస్ కి దుమ్ము దులవడానికి వెళ్ళాడా ఏమిటి? నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు? నీ కొడుకు ఇప్పుడు కనిపించడం లేదు. నా యువి పెళ్లి మంటపం నుంచి వెళ్ళిపోయాడు. నేను అరుస్తున్నానా ఏంటి? జస్ట్ రిలాక్స్. ఓకే, వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యు? ఓ సారీ సారీ. చూడు చూడు ఆనంద్, సీరియస్లీ ఏదో గందరగోళం ఉందనిపిస్తుంది. నాకేదో అనుమానంగా ఉంది. బహుశా అందుకే రెహాన్ మన అందరినీ కూడా బంగ్లాకి రమ్మని చెప్పాడు. ఎవరికి తెలుసు తనకి? ఏమీ కాలేదు శేఖర్, జస్ట్ కామ్ డౌన్. నువ్వు మందులు వేసుకుని జస్ట్ కామ్ డౌన్. నేను చెప్తున్నాను కదా, జస్ట్ రిలాక్స్, ఏమీ కాదు. గుడ్ మార్నింగ్. హాయ్ ఆనంద్. ఓ మై గాడ్, ఇప్పుడు బీపీ మెడిసిన్ నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. పోలో వచ్చింది, ఇక నేను వెళ్ళాలి. రిహాన్ రేపటికల్లా ఇంటికి రాకపోతే వి గో టు ద కాప్స్. ఓకే. హాయ్ డియర్. హాయ్. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరే, కోడలు వంట చేయబోతున్నారు, నేను ఇంట్లోనే ఉంటానా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కానీ తను మొదటి వంట ఇక్కడే కదా జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతుంది? మీరు ఉన్నారే, పద మన లోపలి వెళ్దారా? ఓ మై గాడ్, సుమిత్ర కిచెన్ లో లేకపోతే బాగుంటుంది. లేకపోతే నేను ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ హియర్.